వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓన్లీ దస్తగిరి దాన్ని బేస్ చేసుకుని సిబిఐ వాళ్ళు వెళ్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు. అది కాకుండా సునీత్ని, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు అసలు దీని బ్యాక్ సైడ్ ఎవరెవరు ఉన్నారు అనేది తెలుస్తుంది అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏమో అసలు క్లియర్గా ఫైనల్కి వచ్చేసింది కాబట్టి ఈ అవినాష్ రెడ్డి వీళ్ళు చేశారు అంటున్నారు. ఇది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు నాగరాజు గారు? మీరు సీతారామరాజు గారు అంశంలోకి వెళ్లే ముందు నేను ఒక రెండు మూడు అంశాలు ప్రస్తావించాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ఈ నెలలో గత వారం రోజుల నుంచి లేదంటే 2 వారాల నుంచి సిబిఐ గాని ఈడీ గాని చేస్తున్నటువంటి దర్యాప్తు 3-4 కేసుల్ని మనం పరిశీలిస్తే కనుక పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్ చూసాం. ఆ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాని రాగమేఘాల మీద అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కవితను కూడా 2 సార్లు ఆమెని ఢిల్లీకి పిలిపించి విచారణ చేశారు. ఇంకా ఈ రోజు రేపు అరెస్ట్ చేస్తారని అనుకుంటున్నారు. అలాగే బీహార్ లో తేజస్వి యాదవ్ వాళ్ళ నాన్న లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఉద్యోగాలు జాబ్ స్కామ్, అంటే జాబ్ ఫర్ క్యాష్, అంటే డబ్బుల కోసం ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణల మీద అదే వేగంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉన్నటువంటి ఆర్థిక నేరాలు ఏదైతే ఉన్నాయో అవి సిబిఐ ఈడీకి సంబంధించినటువంటివి. అది 2012 నుంచి లాగుతున్నారు. ఒక బెయిల్ మీద దీర్ఘకాలికంగా ఆయన అలా ఒక ముఖ్యమంత్రిగా కూడా కొనసాగే పరిస్థితి వస్తా ఉంది. 4-5 సంవత్సరాల నుంచి కూడా 4 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసులు జరుగుతూ ఉంటే అది రకరకాల మలుపులు తీసుకుంటూ దోషులు ఎవరు లేదంటే నిందితులు ఎవరు అనే సిబిఐ అనే సిబిఐ ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఈ కేసులన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక ఇవాళ దర్యాప్తు సంస్థలు అధికారానికి మడుగుడుతుంటూ అధికార పార్టీ వాళ్ళ నీడన బతుకుతున్నాయి అనే అనే అభిప్రాయము సామాన్య జనాన్ని కలుగజేస్తున్నాయి. దానివల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తా ఉంది. అంటే అయిన వాడికి పంచంలోను కాని వాడికి ఇంకో రకంగానని ప్రతిపక్ష పార్టీల్ని ఒక రకంగా దర్యాప్తు సంస్థలు ఉపయోగిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి కూడా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పట్ల ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారని ప్రజల్లో, సామాన్యమైన ప్రజల్లో ఈ అభిప్రాయం బలంగా బలపడింది. సో ఇప్పుడు రామ్ సింగ్ ఉన్నాడు పాపం, ఆయన ఆయన మీద 2 కేసులు పెట్టారండి. ఆయన దర్యాప్తు అధికారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎవరెవరిని విచారించాలో ఆ విచారించే క్రమంలో ఒక ఇద్దరిని విచారిస్తే కృష్ణారెడ్డిను ఇంకొక ఆయన వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మమ్మల్ని ఆయన హరాస్ చేస్తున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు, మమ్మల్ని కోయర్సు మెథడ్స్ ఉపయోగిస్తున్నాడు అని. సో దానివల్ల ఏమవుతుంది, ఒక దర్యాప్తు అధికారికే రక్షణ లేని పరిస్థితి, ఇంటిమిడేట్ చేస్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుని ఇవ్వడం లేదు, సహజంగానే దర్యాప్తు స్లో అవుతుంది. ఈ ఒక ఫ్రీ హ్యాండ్, ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఈ ప్రభుత్వం కల్పించలేకపోతా ఉంది. ఇంతకు ముందు ఇదే చర్చ జరిగినప్పుడు కూడా ఇదే అంశం మీద నేను క్లియర్ గా చెప్పాను. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి గారికి కానీ, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఆయన బ్యాకింగ్, ఆయన సపోర్ట్ క్లియర్ గా ఉంది అనే మెసేజ్ క్లియర్ గా ఉండడం వల్ల ఈ కేసు ముందుకెళ్ళడం లేదు అని. దానికి 3-4 అంశాలు, ఇంతకు ముందు వెంకటరమణారెడ్డి గారు కూడా చెప్పినట్టు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసుని సిబిఐకి టేకప్ చేయాలి, రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, ఇదంతా కూడా పశుమయమైందని చెప్పని ఆయన పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో ఇమీడియట్ గా సిబిఐ తీసుకోవాలని. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన సిబిఐ పిటిషన్ ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. శివశంకర్ అనేటటువంటి ఆయన సిఐ గారిని ఆయన దర్యాప్తులు సరిగా చేయలేకపోయాడు, ఎవిడెన్సెస్ ని కాపాడలేకపోయాడు అని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏర్పాటు చేసిన సిట్ అతను సస్పెండ్ చేస్తే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెన్షన్ ఎత్తివేశారు. ప్రమోషన్ వచ్చింది అంటున్నారు కానీ ప్రమోషన్ రాలేదు కానీ సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన పోస్ట్ ఇచ్చారు. ఇట్లా క్లియర్ గా అండదండలు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి. ప్రమోషన్ ఇచ్చినట్టుగా నాకైతే సమాచారం లేదండి. ఓకే, ప్రమోషన్ ఇచ్చినా సస్పెండ్ అయినటువంటి అధికారిని, సస్పెండ్ అయినటువంటి అధికారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటే కూడా అది రాంగ్ మెసేజ్ కదా. అలాగే సిట్ అనేది, సిట్ అప్పుడు అడిషనల్ డైరెక్టర్ జనరల్ హోదా ఉన్నటువంటి ఏడీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారితో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ లో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ స్థాయిని కుదించేసి దాన్ని జిల్లా స్థాయి ఎస్పీ అధికారితో దాన్ని వేయడం జరిగింది. సో ఇట్లాంటి ఈ మెసేజ్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ దర్యాప్తు కొనసాగడంలో నిష్పక్షపాతంగా కొనసాగే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి అధికార ప్రభుత్వం అనేది వాళ్ళ అండదండలు ఉన్నాయి అనే మెసేజ్ క్లియర్ గా ఇవ్వడం వల్ల దర్యాప్తు సంస్థలు ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉంది. అందుకని కోర్టు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉందని నేను అనుకుంటాను.
ఓకే, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే ఒక విధంగా ఈ క్లియర్ రమణారెడ్డి సార్, రమణారెడ్డి, ఆ రమణారెడ్డి గారు ఒక విధంగా చూస్తూ ఉంటే ఇది ఫైనల్గా వచ్చేసింది, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలనే ఆలోచనలో వైసీపీ వర్గం ఉందని అనుకోవచ్చా సార్? 200% వైఎస్ కుటుంబంలో ఉన్న మేజర్ వ్యక్తులు పెద్ద వ్యక్తులు ఈ హత్య చేసిందని వాస్తవం, దాంట్లో అనుమానం లేదు. ఫోన్లు ఎందుకు పోయినాయి, ఫోన్లు ఎందుకు పోయినాయి, మరణ వార్త ఇచ్చేదానికని మా అన్నగారు చెప్తున్నారు. మరణ వార్త అసలు మీకు తెలిసిందే, 6 గంటలకైతే 3 గంటలకైతే ఫోన్లు పోతాయి, అది దానికి జవాబు ఉండదు. వీళ్ళ దగ్గర 3 గంటల నుంచి ఆ సిఏ దగ్గరికి ఎందుకు ఆ రోజు 3 గంటల నుంచి ఫోన్లు మొదలైనవి? ఇప్పుడు అతన్ని పిలిచి కూడా వీళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ పారతమ్మని సిబిఐ అధికారులు పిలిచి వాళ్ళని ఇంక్వైరీ చేస్తే కానీ వాస్తవాలు బయటికి రావు. ఇది ఎంత డిలే చేస్తే అంత వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మ శాంతి ఇచ్చేదానికి ఆ శాంతి ఇచ్చదు. డిలే చేసే కొద్దీ వాస్తవాలు తారుమారు అయ్యే పరిస్థితులు చాలా ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో ఒకరిని ఒకరిని వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చారు, మేము కాదు చేసింది ఆ వైఎస్ కుటుంబంలో వాళ్ళు అని వీళ్ళు చెప్పడం, వాళ్ళు వచ్చి లేదు లేదు మేము మా తండ్రిని మేము చంపుకోలేదు వీళ్ళు చంపారని భయ, ఇప్పుడు ఈ ఇష్యూ చేసింది ఎవరు? వైఎస్ కుటుంబంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేసింది ఎవరు అనేది పాయింట్. ఓకే సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, జగన్మోహన్ ఓకే, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉందా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉందా, యా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఉందా లేక సునీతమ్మ, వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు సునీతమ్మ హ్యాండ్ ఉందా? సునీతమ్మ హ్యాండ్ ఉంటే ఆవిడ ఎందుకు ఫైట్ చేస్తుంది రమణారెడ్డి గారు? అదే నేను అదే నేను వేణను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఆమె హత్య చేయించే వాళ్ళ మొగుడు హత్య చేయించుంటే ఆమె పోయి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వరకు దానికన్నా పిచ్చ చదువుతున్నా. బట్ ఒకటి చేయించింది, హత్య చేయించింది 100% చేయించింది వైఎస్ కుటుంబం అనేది అయితే 100% కదా సార్. వైఎస్ ఎవరు కూడా తన సొంత తండ్రి కొందరిలాగా చంపుకోరు, కొందరిలాగా తండ్రిని చంపి దాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, దానికి మనమేం చేయలేము. కానీ సునీతమ్మకి దీంట్లో హ్యాండ్ లేదు, 100% దీంట్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్లస్ భాస్కర్ రెడ్డి వీళ్ళ హ్యాండ్ ఉందనేది వాస్తవం. వీ ఓన్లీ ప్రే దట్ తొందరగా కూడా ఇవన్నీ బయటకు వచ్చి ఆ వివేకానంద రెడ్డి మంచి గుణం ఉన్న వివేకానంద రెడ్డి, మంచి మనసు ఉన్న వివేకానంద రెడ్డికి ఆత్మ శాంతి ఇస్తుందని మనం అందరం కోరుకోవాలి. ఓకే ఓకే.